నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. ఎమ్మెల్యే ఇక్కడ పార్టీ మారిన బీఆర్ఎస్లో కలిసి కాంగ్రెస్లో జాయిన్ అయిన గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గం ఇది. మహిపాల్ రెడ్డి శిలాఫలకం ఒకటి ఇక్కడ నాకు కనిపిస్తున్నది. సీసీ రోడ్ వేసిండు ఆయన. గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పుడు 2022 ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక 8 ఇండ్లకి మొత్తం అధికారులు వచ్చి మేము దీన్ని ఇన్స్పెక్ట్ చేసాం, సో వీళ్ళంతా కూడా చెరువులో ఉన్నారు అని ఒక 8 ఇండ్లకి ఒక ఎర్రగీత రాసిపోయారు. ఇది కరెక్ట్ ఎక్కడ అంటే సాకి చెరువు, మనం తెలుసు కదా. లాస్ట్ టైం కూడా మనం వచ్చినాం. ఇన్కార్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, ముంబైకి చెందిన కంపెనీ, ఇగో అంత పెద్ద కన్స్ట్రక్షన్ నిర్మాణం చేస్తున్నది. ఇది ఆర్సీపురం రామచంద్రాపురం దాటంగానే పక్కనే ఉంటుంది సాకి చెరువు అన్నది. సో ఈ సాకి చెరువుని ఆ ఇన్కార్ లేక్, ఇన్కార్ రియల్ ఎస్టేట్ కంపెనీ కబ్జా చేస్తున్నది. ఆ ఇన్కార్ రియల్ ఎస్టేట్ కంపెనీ వెనక కేటీఆర్ ఉన్నాడు, అండ్ గూడెం మహిపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి ఉన్నాడు. సో వాళ్ళే ఆ మెయింటెనెన్స్ అంతా చూసేది వాళ్ళే. కంపెనీ మాత్రం ముంబై కంపెనీ. ల్యాండ్ కూడా వాంది కాదు, అది టీఎస్ఐఐసికి సంబంధించిన ల్యాండ్. అది మనం లాస్ట్ ఎపిసోడ్లో చాలా క్లియర్గా చెప్పినాం. అది గతంలో రైతులంతా నిరుద్యోగుల కోసమని ఆనాడు ప్రభుత్వం సేకరించింది, ఇండస్ట్రీస్ కోసం. సో కొన్ని ఇండస్ట్రీస్ చేతులు మారుతూ చివరికి ఇన్కార్ వాడి చేతిలోకి వెళ్ళింది. వాడు ఏకంగా రెసిడెన్షియల్ జోన్ కడుతున్నాడు, కట్టడానికి వీల్లేదు. గవర్నమెంట్ ల్యాండ్ దట్టు ఈ సాకి చెరువుకు సంబంధించిన టోటల్ నాలాన్ని మొత్తం డైవర్ట్ చేసింది. అది డౌన్ స్ట్రీమ్లో ఉంది, మనం అప్ స్ట్రీమ్లో ఉన్నాం. ఆ డౌన్ స్ట్రీమ్ అక్కడి నుంచి ఇంకొక చెరువులోకి వెళ్లాల్సిన నీటిని మొత్తం డైవర్ట్ చేసేసిండు. సో పెద్ద క్రైమ్ అది. సో మనం ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాం, అది ఎందుకు కూలగొడతలేడు రంగనాథ్ అని మనం ముందు నుంచి అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి కూడా చాలా సైలెంట్గా చూస్తూ ఉన్నాడు. మన ఈ క్షణానికి కూడా అక్కడ పనులు జరుగుతుంటే మీరు చూడొచ్చు, సౌండ్స్ వస్తున్నాయి ఇప్పటికి కూడా, అక్కడ పనులు జరుగుతున్నాయి. సో మరి నేను ఎందుకు వచ్చినా మళ్ళీ ఇక్కడికి అంటే, ఒక 8 ఇండ్లకు నోటీసులు ఇచ్చారు. ఈ 8 ఇండ్లు దాదాపు 1985 నుంచి వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు. 1985లో వచ్చిర్రు వీళ్ళు. సిరిసిల్ల వాళ్ళు ఉన్నారు, మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఇవాళ 8 ఇండ్లకు ఇచ్చిర్రు, ఇంకా ఇది పెరిగే అవకాశం ఉంది గల్లీలో. వీళ్ళందరూ ఎప్పటి నుంచి ఉన్నారంటే 1985 నుంచి ఉన్నారు. ఇది సర్వే నెంబర్ 601. చూడండి వీళ్ళు పాపం, వీళ్ళు డాక్యుమెంట్స్ కూడా వీళ్ళు మన చేతిలో పెడుతున్నారు. సో ఇవి సేల్ వీళ్ళ గిఫ్ట్ డీడ్లు, సేల్ డీడ్లకు సంబంధించి దీని మీద చాలా క్లియర్గా ఉంది. 23/8/1985. సో ఆల్మోస్ట్ ఒక 2-3 జనరేషన్స్ కూడా అయిపోయింది. వాళ్ళ తాతలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా పుట్టిరు. సో ఇప్పుడు ఇండ్లన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా, దాదాపు ఒక 8 ఇండ్లకు రాసిరు. ఒకసారి వీళ్ళు ఎక్కడ రాసిరు అన్నది ఒకసారి చూద్దాం. ఇంటికి రాసిరా? ఇగో ఇన్స్పెక్టెడ్ జిహెచ్ఎంసి C22/25/9/2024. సో ఇది ఫస్ట్ ఇల్లు అట. సో ఈ ఇల్లు చెరువులో ఉందని తెలుస్తున్నారు. మరి వాడు ఇన్కార్ వాడు ఎందులో ఉన్నాడు అంటే, వీళ్ళు ఇక్కడికి వచ్చి రాసే దమ్ము ఉన్నది, కానీ వాని వర్క్ ఆపే దమ్ము మాత్రం మీకు లేదు. ఇది రెండో ఇల్లు ఇన్స్పెక్టెడ్ జిహెచ్ఎంసి అని ఇక్కడ ఒక ఇదిగా కనబడతా ఉన్నది. సో ఇలా మొత్తం 8 ఇళ్ళకు రాసారు. ఇక్కడ ఒక ఇల్లు ఉన్నది, హౌస్ నెంబర్ 3. సో వీళ్ళు 1985 నుంచి ఉన్నారు, 1985 నుంచి ఉన్నారు. మరి ఇది ఏం హైడ్రా, ఎట్లా వీళ్ళు నోటీసులు ఇచ్చారు అనుకోవాలా? ఇగో ఇది హౌస్ నెంబర్ 4. సో ఇట్లా మొత్తం 8 ఇళ్ళకు రాసారు ఇట్లా లైన్గా. ఇది ఇంటికి కూడా రాసారు, పక్కన ఇంకొక ఇల్లు ఉన్నది. ఇట్లా 8 హౌసెస్కి రాసారు. మనం ఒకసారి పైకి వెళ్దాము, వీళ్ళతో మాట్లాడించే ముందు ఒకసారి పైకి వెళ్దాం. ఇది బెటరా, వ్యూ కనిపిస్తుందా? దీనిపైకి వెళ్దామా? ఒకసారి పైకి వెళ్దాం. అసలు చెరువు ఎక్కడున్నది, అక్కడ ఇన్కారు వాడు ఎక్కడ కడుతున్నాడు, వీళ్ళు ఎక్కడున్నారన్నది. వీళ్ళ వల్ల ఇబ్బందే లేదు, వీళ్ళంతా అప్ స్ట్రీమ్లో ఉన్నారు. ఒకవేళ బ్యాక్ వాటర్ వచ్చినా కూడా కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది. వాడు ఏకంగా డౌన్ స్ట్రీమ్లో ఉన్నాడు, దట్టు ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకి వెళ్ళే ఆ గొలుసును మొత్తం తెంచేసి కడుతున్నాడు. మరి ఎవంది కూలగొట్టాలా? వీళ్ళ వల్ల వచ్చే ఇబ్బంది ఏంటి? ఏ ఇబ్బంది లేదు వీళ్ళ వల్ల, అక్కడ జరిగే నష్టం కూడా ఏం లేదు. సో మనం పైకి ఎక్కుదాం. ఈ బిల్డింగ్ పైకి ఎక్కి చూస్తే అసలు వాస్తవ పరిస్థితి ఏంటన్నది మనకు అర్థమవుతుంది, క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి, వాడు ఇన్కార్ వాడు కట్టే కన్స్ట్రక్షన్. అది ఎక్కడున్నాడు? ఈ పైన ఇక్రిసాట్ నుంచి అటు నుంచి నీళ్లు ఈ చెరువులోకి వచ్చి అటు డౌన్ స్ట్రీమ్ గుండా ఇంకో చెరువులోకి వెళ్తాయి. ఇది నిండిన తర్వాత టోటల్గా అక్కడున్న తూములన్నింటినీ క్లోజ్ చేసి ఆ కన్స్ట్రక్షన్ కడుతున్నాడు. వీళ్ళు అప్ స్ట్రీమ్లో ఉన్నారు, దాదాపు ఒక 8 ఇళ్ళకి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఆ ఇల్లు వల్ల చెరువుకు వచ్చే నష్టం ఏంది? 1985 నుంచి ఉన్నారు వీళ్ళు. మీ బోడ దశరథ్, మనం ఫస్ట్ ఇల్లు చూసినాం కదా,
హౌస్ నెంబర్ 11-92 శాంతినగర్ పటాన్చెరు మున్సిపాలిటీ పటాన్చెరు. ఆధార్ కార్డు, హౌస్ నెంబరు, కరెంటు బిల్లు అన్నీ ఉన్నాయి. కరెంటు బిల్లు ఉన్నాయమ్మా. సో ఇప్పుడు మన పాయింట్ ఒకటే, అసలు ఎవరిది కూలగొట్టాలా, వాడిది కూలగొట్టాలా, వీళ్ళు ఎప్పుడో 1985లో కొనుక్కున్న వాళ్ళది కూలగొట్టాలనా? ఎంత ఎంత కరెక్ట్గా కనిపిస్తున్నాడు చూడండి, అక్కడ ప్రశాంతంగా దర్జాగా వర్క్స్ నడుస్తూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు మహిపాల్ రెడ్డికి, మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే కాబట్టి మహిపాల్ రెడ్డి కట్టిస్తున్నా, కడుతున్నా, మెయింటెనెన్స్ చేస్తున్నా, దాన్ని కాపాడుతున్నారా? మరి దాని వెనకాల కేటీఆర్ ఉన్నాడు, కేటీఆర్కి రేవంత్కి పడదని అంటారు కదా, మరి మీకు మీకు శత్రుత్వం ఉన్నది కదా, మరి ఆ వర్క్స్ ఎందుకు ఆగట్లే? మీరు ఎంటర్ అయ్యరా ఇప్పుడు ఏమన్నా? హైడ్రా ఏం పని చేస్తున్నారు, రంగనాథ్ గారు ఇంత దారుణమా? సో మీరు చూడండి, నేను లైవ్లో మీకు, సో లైవ్లో లొకేషన్ చూస్తున్నా నేను. మీరు రంగనాథ్ గారు మీకు వీలైతే కోఆర్డినేషన్ పాయింట్ కొట్టుకోండి. మీరు A21 కోఆర్డినేషన్ పాయింట్ సాకి చెరువు, ఇది సాకి చెరువు. సో వీళ్ళు చెరువుకి ఆ ఎఫ్టీఎల్ ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్నారు. సరే వీళ్ళు ఎఫ్టీఎల్లోనే ఉందనుకున్నాం కొద్దిసేపు. సో ఏంటి అసలు వీళ్ళు 85 నుంచి ఇక్కడే దాదాపు, నా నేను పుట్టిన సంవత్సరం 85 అంటే దాదాపు 39 సంవత్సరాల నుంచి ఇల్లు ఇందులో ఉన్నది. సరే వాళ్ళ అంద ముందు రేకులు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ వాళ్ళే పట్టాదారులుగా ఉన్నారు, కొనసాగుతున్నాయి. వాళ్ళకి అన్నీ ఉన్నాయి. మీరు ఇప్పుడు అనాథరైజ్డ్ అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడ పోవాలా? వాళ్ళు భయపడుతున్నారు, మూసీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎట్లాగైతే ఎత్తేసిన మమ్మల్ని కూడా అట్లే తీసుకుపోతారేమని భయపడుతున్నారు. వాడు ఎందుకు అట్లా దర్జాగా ఇంకా కడుతున్నాడు? వీళ్ళ వీళ్ళ ఇండ్ల మీద మీరు ఎందుకు పడ్డారు? ఇది ఓపెన్ ఓపెన్గా కనిపిస్తున్నది మీకు, ఇంకా ఇంతకంటే కండ్ల ముందు కనిపిస్తున్న దృశ్యం ఇది. వాడు అక్కడ పనులు చేస్తున్నాడు, మొత్తం నాలాలన్నీ క్లోజ్ చేసేసి ఇంకా ఇటు పైన పోతే మహిపాల్ రెడ్డి అండ్ బ్యాచ్ కలిసి మొత్తం భూములన్నింటినీ కబ్జా చేసిరు. వెడల్పుగా ఉన్న చెరువును నేరో చేసిరు. అసలు ఇంతమంది వాటర్ ఇటువైపు వచ్చేవే కావట, ఇప్పుడు మొత్తం వాటర్ ఇటు తన్నుకొస్తున్నాయి. మరి పర్మిషన్స్ ఇచ్చిన అధికారులను ఫస్ట్ సస్పెండ్ చేయండి. మరి వీళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చిండు, కరెంటు పర్మిషన్ ఎవరు ఇచ్చినారు? పాపం వాళ్ళు 100 గజాల్లో 150 గజాల్లో ఇది ఇండ్లు కట్టుకొని వాళ్ళు నివాసం ఉంటున్నారు. ఎన్ని ఇళ్ళ నుంచి ఉంటున్నారమ్మా మీరు? ఇటు రండి. 85-86 నుంచి ఉంటున్నాము. మాకు ఇంతవరకు నీళ్లు రాలేదు సార్. మేము రేకులు ఇల్లు వేసుకొని ఉన్నాం సార్. మేము చాలా కష్టపడుకుంటాం. మేము అది మాదే ఇల్లు సార్. ఆ ఇల్లు మాది సార్. మేము ఏం చేయమంటారు మేము ఇప్పుడు ఏం కావాలి? నేనంటే చచ్చిపోతా సార్. మా ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు సార్. నేను ఇవాళ ఉంటా రేపు పోతా. మా పిల్లలకి ఎట్లా సార్ మరి చెప్పు, ఏమంటారు సార్? మరి మీరు మా బతుకులు ఏం చేస్తారు మీరు? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిరా? ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. రంగనాథ్ వచ్చినప్పుడు నేను లేను సార్. ఇక్కడికి వచ్చిండా? వచ్చిపోయిండ్రంట. నేను లేను సార్. నేను సిటీకి వెళ్ళాను అప్పుడు నేను లేకుంటే. అప్పుడు వచ్చి చెప్పిపోయిండ్రంట, అది ఏం కాదు మీది ఇట్లా ఉన్నది కదా, మీకు ఎప్పటి ఇచ్చారు అని చెప్పి వెళ్ళిపోయారంట. బట్ వీళ్ళ సర్వే వీళ్ళు చేసుకుంటున్నారు. ఏంటి సిచ్యువేషన్ అంటే మా పని మేము చేసుకుంటున్నాం, మాకు ఇచ్చిర్రు, మాకు ఫార్మాలిటీ పర్పస్, మేము చేసుకొని వెళ్తున్నాం అన్నారు. మరి సడన్గా వచ్చేసి తీసేస్తున్నామంటే మరి ఏంది సిచ్యువేషన్? మేము ఎక్కడికి వెళ్ళాలి? అది కూడా ఉంటుంది కదా, పిల్లలు ఉంటారు, సామాన్లు ఉంటాయి, యాక్సెసరీస్ ఉంటాయి, పెద్దవాళ్ళు ఉంటారు, పేషెంట్స్ ఉంటారు, ఏటు చూడు అందరూ ఉంటారు కదా. మరి ఇప్పటిది ఇప్పుడు వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? అందరూ ఉండాలి కదా. అయినా దట్టు మేము వచ్చి 10-15 ఇయర్స్ అవుతుంది, అది అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు నాకు తెలిసినంతలో. వాళ్ళు కూడా ఉన్నారు కదా, అడగండి ఎప్పుడు చెరువు ఇట్స్ రానే రాలేదు, వాటర్ రాలేదు. ఇంత కిందికున్నాం మేము కానీ ఒక్క చుక్క వాటర్ రాలేదు సార్. మీరు పైన ఉన్నారమ్మా, మీరు పైన ఉన్నారు. ఇంకా మీరు పైన ఉన్నారా సార్? మాది చెరువు నీళ్ళు అటుపోతాయి అట్లా అట్లా పైన ఉంది. రీసెంట్లీ ఇగో మొన్న నేను రీసెంట్లీ టాక్సీ కూడా కట్టేసి వచ్చాను సార్. ట్యాక్సీ కూడా కట్టేసి వచ్చిందా? సంవత్సరం ముందే కట్టినా చూడు సార్. ఇంత అన్ని కట్టించుకుంటా కూడా కరెంటు బిల్లు ఇగో ఇక్కడ ఉంది. ఇవన్నీ కరెంటు బిల్లు ఇప్పుడు నేను మొన్న కట్టేసి వచ్చిందా చూడు సార్. ప్రాబ్లం అవుతుంది, 50 రూపాయలు మిగులుతాయి కదా అని మొన్న కట్టేసి వచ్చిన సార్ నేను జిఎస్ఎంకు. ఎందుకంటే 50 రూపాయలకు 50 రూపాయలు ఆసరే కదా అని. టెన్షన్ ఎందుకు పడుతున్నారు? మీ ఇల్లుకి ఏం కాదు, అందుకే బాధ సార్. నాకు మా పని మేము చేసుకుంటున్నాం అనడు. ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. ఇగో చిన్న పిల్లలు ఏడవాలి ఇప్పుడు పో అంటే వచ్చి కూల కొడతామే. మా ఆడపడచ ఏం చేసింది? ఇగో ఇదే టెన్షన్ తీసుకొని
నరాలు ఇదైపోయినాయి, కళ్ళు మూసిన కన్ను తెరతలేదు, 20 లక్షలైనాయి, 2 హాస్పిటల్ తిరిగినాం. ఇప్పుడు ఇప్పుడు ఈరోజు కూడా హాస్పిటల్ ఐసీయూలు ఉన్నది చూలోచన. ఆమె ఇల్లు గుల కొడుతున్నారు, ఆ పిల్లగాళ్ళు పదిలాం తాళం చేయి, తాళం వేసుకోండి, వాళ్ళు రారు, నా మెత్త కింద పెట్టు. ఇప్పుడు కావాలంటే మీరు చూడండి. ఆమె బేజారైంది, వాడకట్టోళ్ళందరిని అడుగు. ఇప్పుడు 2 నెలల నుంచి ఇదే అర్చన హాస్పిటల్ మదీనా కూడా ఐసీయూలు ఉన్నది, ఇప్పుడు పోయినా కనబడతారు. 20 లక్షలైన అంతకుముందు 2 హాస్పిటల్ తిరిగిండ్లు, 2 నెలల నుంచి అన్నం తింటలేదామే. మరి ఏంది పరిస్థితి? పిల్లగాళ్ళు చిన్న పిల్లగాళ్ళు ఇద్దరు ఉన్నారు, చెప్పు. మీకు మార్చిలో వచ్చి ఇచ్చిరా నా నోటీసు? ఇచ్చారు. మళ్ళీ ఇస్తా అంటే తీసుకోలేదు, మళ్ళీ ఇస్తామని కూడా అంటున్నారు. స్టిల్ ఇంకోసారి వచ్చి మేము నోటీస్ ఇస్తాము, ఫర్దర్గా మీరు అప్పుడు ప్రొసీడ్ అవ్వండి, ఇప్పుడు మాకేం తీసుకురాకండి డాక్యుమెంట్స్ అని ఎంఆర్ఓ అంటున్నాడు. అవన్నీ మాకు తెలీదు, మేము చెప్పిన పని చేస్తున్నాం. మరి ఎమ్మెల్యే సారు ఏం చేస్తాడో, మరి ఆమెకు మెంటల్ అయిపోయింది, 20 లక్షలైనాయి, ఇప్పుడు అమ్ముదామంటే ఇల్లు కూడా కొనరు ఇవ్వలు, మరి ఏడవాలి. పిల్లగాళ్ళని ఏం చేయమంటావు? ఇప్పుడు మేము ఏడుండమంటావు చెప్పు. పోయినసారి ఉండేనా ఎవరన్నా వచ్చారా? పోయిన సంవత్సరం ఇట్లనే వచ్చేవారన్న? రాలే, నీళ్లు రాలే, ఏం రాలేదు. ఇప్పుడే ఫస్ట్ ఇప్పుడు ఆమె కావాలంటే చూడు పోండి సారు, ఐసీయూలు ఉన్నది ఇప్పుడు వారం రోజులు. మా ఇల్లు ఇదే, మాదే ఇల్లు. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు? మేమా 35 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. ఏం చేస్తారు మీరు? ఏం లేదు, మామూలు కంపెనీలో పనిచేసిండు, ఇంట్లోనే ఉంటాం. సో మీరు 35 ఏళ్ళ కింద వచ్చినప్పుడు ఎట్లుండి ఇదంతా? పొలాలే, దూరంకే పోయిన నీళ్ళు. ఎప్పుడు ఇల్లు దాకా రాలే, పార్క్ దాకా కూడా రాలే, అట్లా దూరంకే పోయినాయి. అవన్నీ లేకుండే బాగానే ఉండే. ఇల్లు తీసుకుంటామని అంటున్నారా? ఇల్లు తీసుకుంటున్నారా? కూడుస్తామని అంటేనే ఇదే కదా భయం, కూడిపోద్దని. మరి ఎట్లా, మరి ఎట్లా ఎట్లా అడ్డుకుందాం అనుకుంటున్నారు మీరు? ఎట్లా చేస్తారు సార్? మీరే మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మీరు ఓటేసారు కదా, ఏడిపోయండి. మీ లీడర్ ఎవరు ఆయన? మీ ఎమ్మెల్యే ఎవరు? మైపాల్ రెడ్డి. ఏడున్నాడు మరి? ఏడున్నాడు, ఇంట్లో ఉన్నాడు, ఎవరు చూస్తలేరు. ఆయనదే, అది ఆయనే కా, వాళ్ళ తమ్ముడే కట్టిస్తున్న పెద్దది. మా చూ చెప్తానే మాట్లాడతా అని చెప్పేసి అన్నాడు ఆయన. ఏం కాదు, మేమేం టెన్షన్ తీసుకోకండి, మీ చెరువు చాలా దూరం ఉంది, మేము మాట్లాడతాంలే అని చెప్పి తడిచిపోయింది కింద. ఈ మాని మీది మీదేమిగా ఇది చేస్తట్టుంది? అదే మేము మాట్లాడుతూ చెప్తా అని చెప్పేసి అని అన్నాడు. మీరైతే మీరు చేసేది మీరు చేయండి, మీ మీద డాక్యుమెంట్స్ ఏమున్నాయో చూపించండి అని చెప్పి అన్నాడు. ఓకే సార్ అని చెప్పినాము అంతే. సో ఇప్పుడు ఇప్పుడు ఇది ఓన్లీ ఇప్పుడు 8 ఇండ్లకి ఎందుకు ఇచ్చారు మరి? అవతల అవతల లేవా? అవతలకి ఇయ్యలేరు మాకు, ఓన్లీ 8 ఇండ్లు, ఇంకా కొన్ని 2-3 ఇండ్లు ఉన్నాయి అంతే, చెరువు దగ్గర ఉన్నాయి. 8 ఇండ్లకే ఇచ్చి మళ్ళీ ముందు ఒక 12 ఇండ్లు 18 ఇండ్లకే ఇస్తారు, మిగతా వాళ్ళకి ఎవరికి ఇస్తలేరు. అవతల పోతే ఇంకా ఉన్నాయా కబ్జాలు? దగ్గర 70-80 ఇండ్లు ఉన్నాయి లోపల. అన్ని ఈ మధ్య ప్లాట్లు వేసి అమ్మే? మధ్య మా ముంగనే మేము ఆడుకునే పొలాలు ఆడుకునేటి ఇప్పుడు ఇండ్లు అయినాయి. మేము అంతకుముందే కట్టినాం, 85లో మా నాయన కొన్నాడు, 86లో కట్టినాం చిన్న ఇళ్ళు, రెగ్యులర్ కట్టినాం. దాని తర్వాత జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ కట్టినాం. అది ఏం చేద్దాం, ఏం చేద్దాం అంటే ఏం చేద్దామని వచ్చే చూస్తారు, మాకు వచ్చి భయపడిచ్చిపోతారు. మాకు ఇంటి పని చేయకుండా ఇంటికాడ ఉండకుండా టెన్షన్ అయిపోతుంది. ఉంచాల్సి వస్తుంది ఇంటికాడ, అట్లా అయిపోయింది. మీదే, మీరెక్కడ? మీద ముందు మీరన్నా? ఇమే మా అక్క. మేము యాక్చువల్గా మేము ఆల్మోస్ట్ 35 ఇయర్స్ అవుతుంది వీళ్ళు ఇక్కడ ఉండబట్టి. మా మెయిన్ అత్తనే లాస్ట్ 4 మంత్స్ నుంచి కూడా ఆమె ఈ నోటీసులు ఈ హైడ్రా రావడం వల్ల ఆమె మెంటల్గా డిప్రెస్ అయింది. డిప్రెస్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ నుంచి కూడా ఏం తినకుండా ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉంది. ఆల్మోస్ట్ ఈ రోజు వరకు కూడా మీరు వెళ్ళి చూడొచ్చు, ఈ లైవ్లో డైరెక్ట్ వెళ్ళి చూసినా కూడా ఆమె మీకు హాస్పిటల్ అర్చన హాస్పిటల్లో మదీనాగూడలో కనిపిస్తుంది. ఆ ఇంటి ఇప్పుడు ఇల్లు టెన్షన్ పట్టుకొని 20 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఇల్లే ఊళ్ళిపోతే వీళ్ళు ఎడబోతారు. వీళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆ రోజు నేను న్యూస్లో చూసింది ఏంటంటే హైడ్రా కమిషను ఎప్పటి నుంచో ఏండ్ల నుంచి ఉన్న వాళ్ళని కూల్చామని చెప్పినారు. మరి ఇప్పుడు ఈ రోజు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఇలాంటి మెంటల్గా ప్రెజర్ చేసుడు ఎందుకు? అంటే ఇన్ని రోజులు ఓట్లేసి గెలిపించుకుంది ఎందుకేనా? అసలు డెమోక్రసీ లేదా?
ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి మాత్రమే ఇట్లాంటి చర్యలు, మిగతా ఏ వ్యక్తి కూడా ఇట్లాంటివి ఉండవు. చంపేసి వీళ్ళందరికో అందులో వాటర్లను బీటర్లను విషం ఇచ్చి చంపేసి ఇవన్నీ కబ్జా చేసుకోండి అయిపోతుంది కదా, అన్నిటికి ఒక్కటేసారి అయిపోతుంది కదా, మొత్తం శ్మశానం అయిపోతుంది, మీరే కబ్జా చేసుకోండి. ఇప్పుడు గ్రీన్ ల్యాండ్ అంటారు, మేము ఈరోజు ఒక మన ఏంటి మున్సిపల్ కమిషనర్ సార్ దగ్గరికి పోయినాం, మీకేం ప్రాబ్లం లేదు, అంత ఎంఆర్ఓ దగ్గర ఉంటున్నాడు, బిఫోర్ ఎంఆర్ఓ ఏం చెప్పిండు ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళకి నోటీస్ ఇచ్చి వెళ్ళిపోయిండు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోడ్డు వాడిన తర్వాత నుంచే నోటీసులు వస్తున్నాయి. ఎందుకు ఇట్లా, వీళ్ళకి డెవలప్మెంట్ అవసరం లేదు కదా, ఇప్పుడు ఇలా ప్రాణాలే పోతాయి అనుకున్నప్పుడు డెవలప్మెంట్ అక్కర్లేదు కదా, వాళ్ళ కోసం వాళ్ళ సంతాల కోసం వాళ్ళ పైసలు సంపాదించుకోవడం కోసం కాదు కదా ఇవన్నీ ఇచ్చినాయి. నేను ఒక్కటే విన్నపం ఏంటంటే వీళ్ళని చంపేసిన తర్వాత ఇల్లు ఊల్చండి, లేదంటే వాళ్ళని బతకనియండి ఉండని రోజులు. ఇప్పుడు మేము కూడా రేవంత్ రెడ్డికి డై హార్ట్ ఫ్యాన్, మేము ఓట్లేసి గెలిపించుకుంది ఇదేనా, మార్పు కావాలి, మార్పు కావాలంటే ఇల్లు ఊల కొట్టుకుంటానుగా మార్పు మాకు కావాల్సింది. మేము ఇప్పుడు మా అక్క కోసం సిరిసిల నుంచి నేను నా పిల్లాన్ని వదిలేసుకొని అమ్మని వదిలేసుకొని వచ్చి ఇక్కడ తిరగడం మాకేం అవసరం, ఇవన్నీ వదిలేసుకొని ఇలా ఇట్లా తిరిగి పిచ్చోళ్ళు అవడం ఎందుకు మాకు. ఇప్పుడు ఏమైనా అన్నాడా ఎమ్మెల్యే మరి కూలుస్తే అవకాశం ఉంది అని అంటుండా, లేకపోతే సైలెంట్గా ఉన్నాడా? మాట్లాడడం జరిగింది, సార్ ఏం చెప్పారంటే చూసుకుందాం ప్రాబ్లం ఏం లేదు అన్నట్టు మాట్లాడిండు. ఇప్పుడు ప్రాబ్లం ఉందా లేదా అనేది సార్ దగ్గరికి మేము ప్రతిసారి పెద్దవాళ్ళ దగ్గరికి పోయి అప్రోచ్ కాలేం సార్, 35 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం మేము. ఉన్నప్పుడు కనీసం వస్తున్నారు జిహెచ్ఎంసి వాళ్ళు, మార్కేస్తున్నారు పోతున్నారు, వాళ్ళు ఏదో వేసిపోతున్నారు, కనీసం మాకు తెలియాలి కదా అసలు ఏం చేస్తున్నారు అని. మీ లీడరు హైడ్రా ఆఫీస్ చుట్టూ తిరుగుతుండు, అలా ఆయన తమ్ముడు, ఆయన ఆస్తులు కాపాడుకుంటుంది, ఆయన ఆస్తులు కాదు కబ్జా చేసిన ఆయన కట్టడాలు కూల్చకుండా ఉంటుంది, ఆయన తిరుగుతున్నాడు, మీకోసం తిరుగుతలేడు. సరే మీరు కాదు కానీ వీళ్ళంతా ఇప్పుడు వీళ్ళంతా ఓట్లు వేసారు కదా, వీళ్ళంతా మైపాల్ రెడ్డికి ఇంటి చుట్టూ వేసినాక వాళ్ళ చుట్టూ పైసలు ఉంటేనే పని చేస్తాం అంటుళ్ళు. మరి పిల్లగాళ్ళను వీళ్ళను ఏం చేస్తారు ఇప్పుడు మీరే చెప్పండి, ఇక ఏం చేస్తారు, హాస్పిటల్ ఉన్న ఆమెకి ఏం చేస్తారు చెప్పండి, కావాలంటే పాన్లీ పోదాం హాస్పిటల్ చూస్తా, కావాలంటే డాక్టర్కి ఫోన్ చెయ్యి. ఎట్లా మరి ఏం చేద్దాం ఇప్పుడు, అది అది అడిగినవా మీరు ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరన్నా కాదు అధికారి వచ్చినప్పుడు నువ్వు అడగాలి వాడు ఎట్లా కడుతున్నాడు మమ్మల్ని ఎట్లా కూలుస్తున్నావు అని. వాళ్ళు వచ్చినప్పుడు మేము ఉన్నామా హాస్పిటల్ అనే పాడైతుంది, ఇప్పుడు మనిషిని పెట్టి వచ్చినాం. ఓకే, ఏం పెద్ద మనిషి ఎవరు మీది? ఇక్కడనే మాది కూడా మీదేనా? ఎన్ని నెలల నుంచి ఉన్నారు? మేము 30-40 సంవత్సరాలు అవుతుంది, మేము కూడా 40 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంతవరకు ఏం ప్రాబ్లం అయితే రాలేదు సార్. ఇప్పుడు ఈ రోడ్ అయిన తర్వాత హైడ్రాబాద్ వచ్చేసి అది వచ్చేసి భయపెట్టిస్తున్నారు తప్ప ఇక వేరే చేసి ఏం లేదు. మెంటల్గా నిద్రపోతలేము, తిండి తింటలేము, ఏం కాదు ఇది ఎవరు కూల్చేదాన్ని. కానీ జిఏ వాళ్ళు వస్తున్నారు మార్పు చేస్తున్నారు, వీళ్ళు వచ్చి మార్పు చేస్తుంటే మనిషికి బుగ్గులు అనిపిస్తుంది అంతే, ఏం అవుతుందా కాదా తర్వాత అది పని చేసి ఉండక అది ఏం మనుషులను నిద్రపోనిస్తలేరు అంత జనాలు. ఇంకెవరైనా మాట్లాడతారా? అమ్మా పెద్ద మనుషులకు ఎంత టెన్షన్ ఉంటుంది, వచ్చారు మేము ఎంత బాధపడుతున్నాం తెలియకపోతే, మొన్న రాసిపోయినప్పటి సంది బాధపడుతున్నాం, ఎందుకు సార్ మీరు ఇట్లా రాస్తుండ్రు అంటే మా డ్యూటీ మేము చేసుకొని పోతున్నాం, మా డ్యూటీ మేము చేస్తున్నాం, మీ డ్యూటీ ఎందుకు చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నారు అని అంటే ఆమెను పంపించేయండి, ఆమె ఇంకా ఆటో వచ్చి చచ్చిపోయేటట్టుంది, ఆమెను పంపించేయండి అని అంటారు. ఎంతమంది కలిసి వస్తారు వచ్చినప్పుడు? అలా ఒక్కసారి మొన్న ఒక్కసారి వచ్చిండ్రు, మొన్న 8 మంది వచ్చిండ్రు, ఆయన నన్ను పంపించేయంటారు, నేను ఒక్కదాన్ని మాట్లాడిన ఎవరు మాట్లాడలేరు, నన్ను మాట్లాడలేదని నన్ను నూకు పెడుతున్నాడు, ఆమె ఆట వచ్చి చచ్చిపోతే మళ్ళీ మన మీదకి వస్తుందని అంటాడు. ఇంట్లో గింత పాపం మా బిడ్డ, నేను ముసలిదాన్ని అయిపోయినా, ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు కదా, మా పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్లకు నేను ఇయ్యాలనో రేపో చచ్చిపోతా, నేను ఏదో ఉన్నన్ని రోజులు కాలం గడుపుకుంటా, మరి వాళ్ళకైనా కావాలి కదా బిడ్డ చెప్పు, వాళ్ళకు కూడా చిన్న చిన్న పిల్లలు. సో ఒకసారి చూడండి మీరు, అంటే నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నా, ఇది ఇన్కార్ కంపెనీ కడుతున్న కన్స్ట్రక్షను, దర్జాగా వర్క్స్ నడుస్తున్నాయి, వాళ్ళకే ఇబ్బంది లేదు, వాళ్ళ గోడల మీద రాసే దమ్మెవడికి లేదు, ఇక్కడ ఉన్న అధికారులు మొత్తం కొల్యూడ్ అయిపోయారు. ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు ఇది చెరువు అని గుర్తిస్తున్నారు, ఎవడో వాడు, మరి అదే ఇరిగేషన్ ఆఫీసరు వాడు కట్టింది కూడా చెరువులోనే, మరి అక్కడి నుంచి వాడు నాలాన్ని మొత్తం కబ్జా పెట్టిండు అని అదే ఇరిగేషన్ ఆఫీసర్ ఎందుకు గుర్తిస్తలేడు? ఇక్కడికి వచ్చి గోడల మీద రాసినవాడు అదే ఇన్కార్ గోడల మీద ఎందుకు రాయలేకపోతున్నాడు? ఒక్కసారి దీనికి ఎవరో కాదు, గవర్నమెంట్లో ఎవరున్నారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా? రంగనాథ్ గారు మీరు అన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి ఓ మేము చాలా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఉన్నాం, ఏం గూలుస్తలేం ప్రజలు, ఏం గూలుస్తలేం, మరి ఎందుకు రాసి రెడ్డికి వచ్చి మీరు ఎందుకు వీళ్ళ గోడల మీద రెడ్ మార్క్ రాసిరు?
రేపు పొద్దున వీళ్ళు అమ్ముకుందామన్నా కూడా ఎవడు కొనడు కదా, మొత్తం వీళ్ళని బజార్లో పడేసిరు కదా, వీళ్ళకు లోన్లు రావు కదా, మొత్తం బజార్లో పడేసిరు కదా. వీళ్ళు ఏమైనా కోర్టులోకి పోయి స్టేలు తెచ్చుకునే అవకాశం ఉందా, హౌస్ మోషన్ పిటిషన్లు వేసే ఛాన్స్ ఉందా? లీడర్లు పోయి అందరు కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారు కదా, వీళ్ళకి అవకాశం కూడా లేదు కదా, పాపం పేదోళ్ళు కదా వీళ్ళంతా. సో ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తున్నది వాడేమో దర్జా గడుతున్న డబ్బులున్నాడు బలవంతుడు, డబ్బులు లేని బలహీనులేమో వాళ్ళ గోడలు రాతలు రాస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నారు, మాలాంటి వాళ్ళని పిలుస్తున్నారు. ఇది హైడ్రా కాదు, ఇది హైడ్రామా అని అనాల్సి వస్తున్నది. ఇది పెద్ద అసలు మీ టోటల్ క్రెడిబిలిటీని కోల్పోతున్నారు ఇట్లాంటి ఇళ్ళకు నోటీసులు ఇవ్వడం ద్వారా. లాస్ట్ ఎపిసోడ్లో ఆడు మొన్న నిన్న ఇవాళ మనం ఉదయం పోయొచ్చిన వడ్డెర బస్తీ అల్వాల్లో జొన్నబండలో వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఏం చేద్దామనుకుంటున్నారు? గూడెం మహిపాల్ రెడ్డి ఆయన ఇక్కడ ఎమ్మెల్యే, ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు. ఆయన అర్ధరాత్రులు హైడ్రా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన కబ్జాలు చేసిన 62 సర్వే నెంబర్ ఎట్లా కాపాడుకోవాలా, గోల్డెన్కి కూలగొట్టకుండా ఎట్లా కాపాడుకోవాలా, మరి ఈ ప్రజల కోసం మాత్రం ఆయన స్పందిస్తలేడు. సో ఒకవేళ కనుక మీరు ఈ రకంగానే ఇళ్లల్లో గోడల మీద రాసుకుంటూ పోయే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారు. ఇది మీకు ఉరితాడైతుంది హైడ్రా అన్నది, సవాలే లేదు. ఇందులో వాడిని కూలగొట్టండి ఫస్ట్, అది ఇంకా ఆక్యుపై కాలేదు. ఎవరైనా ప్రీలాంచ్ పేరుతో ఎవరికైనా అమ్మినా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన ఆ కంపెనీ వాడు తీసుకున్నా వాళ్ళకి ఇచ్చేసి ఫస్ట్ దాన్ని కూలగొట్టండి, దాన్ని కూలగొట్టి ఆ తర్వాత మాట్లాడండి మీకు దమ్ముంటే. కెమెరామెన్ అభిజిత్తో రఘు, మన తొలి వెలుగు.